అంత ఇష్టమేందయ్యా నీకు నామీ. వాటర్ ఫాల్స్ మనం హాఫ్ అన్ అవర్ నడుచుకుని వచ్చాము అడవిలో, దట్టమైన అడవిలో. ఫ్రెండ్స్, రైట్ నౌ నేను ఇప్పుడు కందాద్రి హిల్స్ పైన ఉన్న జైన్ టెంపుల్ ముందున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విలేజ్లో చాలా హౌసెస్, హోమ్ స్టేస్ ఉన్నాయి. సన్సెట్ పాయింట్ అగుంబే, లిచెస్, జలగలు. ఫ్రెండ్స్, ఇదైతే నేను చూసుకోలేదు, చూడండి ఇక్కడ కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అగుంబే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందే మీకు ఒక డిస్క్లైమర్. సో ఎందుకంటే నేను తమ్లైన్లో మీకు కింగ్ కోబ్రా పెట్టాను, మళ్ళీ కింగ్ కోబ్రా విషయానికి విరుగుడు లేదని పెట్టాను, మళ్ళీ సాధుగుణం అని పెట్టాను. సో ఇవన్నీ మీరు చూసి ఏమన్నా కింగ్ కోబ్రా దీంట్లో ఏమైనా చూయించానా అని అనుకోవచ్చు. బట్ కింగ్ కోబ్రాని అయితే నేను ఈ వీడియోలో చూయించలేదు. కాకపోతే కింగ్ కోబ్రా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆ విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనేసి, పైగా మళ్ళీ మీరు థంబ్నైల్లో చూసి ఈ వీడియోకి వచ్చి తిట్టుకోకుండా ముందే, అందుకనేసి మీకు డిస్క్లైమర్ ఈ వీడియో ముందే పెడుతున్నాను. సో విషయం ఏంటంటే, మేము వచ్చేటప్పుడు కింగ్ కోబ్రా ఎలాగైనా ఏదైనా ఒక చూపించగలనా అని ఒక చిన్న ఆశ అయితే ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ వేరు. సో నేను ఇంకా కొంతమంది అడిగిన తర్వాత, సార్ మీరు అక్కడ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళండి, రీసెర్చ్ సెంటర్ దగ్గర మీకు ఏమైనా చూసే ఛాన్స్ ఉండొచ్చు అనేసి చెప్పారు. సో మేము అలాగే రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాను. రీసెర్చ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకొని, నాకు ఆ విషయాలు తెలిసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి. అదేందో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెర్చ్ సెంటరు ఇంతకుముందు 3 ఇయర్స్ వరకే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంట, సో ఈ కింగ్ కోబ్రాస్ మీద రీసెర్చ్ చేయమని చెప్పేసి. సో వాళ్ళ ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెన్నైలో వెళ్ళి క్రొకడైల్ పార్క్ ఉందంట, సో దాని మీద రీసెర్చెస్, దాని మీద సంబంధించిన రీసెర్చ్ ఇక్కడ చేస్తున్నారంట. సో ఆ ఒక ఓనరే ఇతనంట. సో ఇప్పుడైతే కింగ్ కోబ్రా గురించి ఇక్కడ ఎటువంటి రీసెర్చ్ చేయడం లేదు. సో మెయిన్ వీళ్ళది అక్కడ క్రొకడైల్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ అలాగే కింగ్ కోబ్రా ఈ ఏరియాలో ఎక్కడైనా సరే, ఈ అగుంబే విలేజ్లో ఎవరింట్లో అయినా కింగ్ కోబ్రా ఉందనే ఇన్ఫర్మేషన్ ఒక ఫోన్ నెంబర్కి వీళ్ళు కాల్ చేస్తే ఇక్కడ నుంచి ఈ రీసెర్చ్ సెంటర్ నుంచి ఆ పర్సన్ అక్కడికి వెళ్తాడు. అతను వెళ్తూ ఈ మనకు అటవీ శాఖ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో అటవీ శాఖ వాళ్ళు మళ్ళీ పట్టిన తర్వాత ఆ పామ్ని ఎక్కడ వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ తీసుకొని అడవిలో వదిలేసి ఉంటుంది కింగ్ కోబ్రాని. సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, గూస్ బంప్స్ వచ్చాయి అంటున్నావు కదా, ఏంటని మీరు అడగచ్చు. సో కింగ్ కోబ్రా విషయానికి విరుగుడు లేదు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ వీళ్ళు స్థానికులు వినేది, ఇక్కడ వీళ్ళని వీళ్ళతో ఇంటరాక్ట్ అయినా తెలిసిన విషయం. కానీ కింగ్ కోబ్రా వల్ల చనిపోయిన వాళ్ళు చాలా పాయింట్ వన్స్, అంటే ఒకటి ఇద్దరు మాత్రం వేలలో లెక్క పెట్టచ్చు అంట. ఎందుకు అలా అనేసి అంటే, అంత పవర్ఫుల్ విషయం ఉన్నా ఏమాత్రం అది దాడి ఎదురు దాడి చేయదంట. ఆ విషయం తెలిసిన తర్వాత నాకు షాక్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏమని పిలుస్తారంటే, సాధు జంతువు. కింగ్ కోబ్రా అంత విషం పెట్టుకున్న ఏనుగుని సైతం ఒక్క కాటుతో చంపేయగల విషయానికి అంత శక్తి ఉన్న విషయాన్ని తనలో పెట్టుకొని కూడా, ఇంకా వీళ్ళు ఇంకా చెప్పడం ఏంటంటే, గూస్ బంప్స్ వచ్చిన పాయింట్ ఏంటంటే, ఎంతో దాన్ని ఇంకా ఫైర్ విసిగించి ఇంకా దాన్ని హరాస్ చేస్తే తప్ప అది కాటువేయదంట. సో దాన్ని వీళ్ళు సాధు జంతువు అంటున్నారు. సో అసలు చూడు, నాకు ఒకసారి మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏంది అంత విషయం పెట్టుకొని అంత పవర్ఫుల్ స్నేక్, కింగ్ కోబ్రా అసలు. సో అది పవర్, అంత పవర్ పెట్టుకొని అది చూడండి. అసలు దాని ఆకారం చూస్తేనే మనకు సగం చచ్చిపోతాం. ఆ మగధీర సినిమాలో డైలాగ్ ఉంది కదా, వాళ్ళని చూస్తేనే సగం చచ్చిపోతావురా భైరవ అనేసి, ఆ టైప్లో అసలు ఫ్యూజ్ అవుట్ అనమాట నాకు ఈ సిచ్యువేషన్. ఫైనల్ నేను అర్థం చేసుకుంది ఎలా ఉందంటే, ఎవరైనా కింగ్ కోబ్రా కాటు వల్ల చనిపోయినారంటే అది వాళ్ళు కింగ్ కోబ్రా మీద జాలు ఇచ్చేటట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. అది వాడు ఎంత దాన్ని హరాస్ చేశాడో అది కాటేసింది అనేసి అలా ఉంది సిచ్యువేషన్. సో ఇది అండి అగుంబే కింగ్ కోబ్రాల
నిలయం ఇంకోటి ఇంకోపురాలు ఇప్పుడు కనిపించవని అడిగితే ఇప్పుడు ఉండవంటే ఎందుకంటే వర్షాకాలం పోతుంది అదే మనకు సమ్మర్ లో అయితే ఆ వేడికి ఉండలేదు బయట వచ్చేసరికి ఇక్కడ కామన్ థింగ్ షాప్స్ లో గాని ఎక్కడంటే అక్కడ కోబ్రా ఇండ్లలోకి వచ్చిందంటే మన దగ్గర అయితే చాలా పానిక్ అయిపోతాం బట్ ఇక్కడ అనేది ఇంకోపురా వాళ్ళ ఇంట్లో ఉందంట వాళ్ళు వచ్చిందంట ఇది వెరీ వెరీ కామన్ థింగ్ ఒకవేళ ఉన్నా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు అక్కడ ఇది అగుంబే కింకోబ్రా అండ్ అగుంబేలో మనకు ఇంకొక విషయం కూడా అడిగాను మీరు అగుంబేలో వచ్చే సౌత్ ఇండియా చిరపుంజి అంటున్నారు కదా ఇక్కడ థిక్ ఫాగ్ మిస్ట్ వర్షం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఫోర్ మంత్స్ ఎలా అంటే ఇక్కడ వాళ్ళు ఒకళ్ళు మీరు ఒక్క చెట్లు చూపించాను మీకు వీడియోలో వస్తుంది ఒక్క చెట్లు ఆ ఒకళ్ళు ఒక ఇక్కడ వ్యవసాయం అంటే ఇంక మీకు తెలిసింది ఎప్పుడు వర్షాలు ఉంటే వ్యవసాయం లేదంటే ఇక్కడ సో ఆ ఒక్కలు ఒకటి అండ్ చాలామంది మన దగ్గర ఉన్న సిటీ బెంగళూరు అట్లా దగ్గర సిటీస్ అట్లా బయట వెళ్ళి వాళ్ళు బార్ల క్వాలిఫికేషన్ వారి నైపుణ్యాలను బట్టి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటారు ఈ ఫోర్ మంత్స్ అయితే ఇక్కడ ఈ రైటింగ్ సీజన్లో ఎటువంటి వర్క్ ఉండదు వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉంటారు వీళ్ళు వెళ్ళి బయట వెళ్ళి వర్క్ చేసుకొని పైసలు పంపిస్తారంట అది ఫ్రెండ్స్ అండ్ ఫైనల్గా నేను ఇంకోటి కూడా అడిగాను సో మీరు బాగానే ఉంది మిస్ట్ అని చెప్తున్నారు హెవీ రైన్ఫాల్ అని చెప్తున్నారు సో మనకు అగుంబే సెంటర్ పాయింట్ తీసుకుంటే ఎంత ఇది ఇంకా దగ్గరలో మనకు ఉడిపి ఉంది సింగేరి ఉంది తర్వాత కుకే సుబ్రహ్మణ్యం ధర్మస్థలం ఇలాంటివి దగ్గర దగ్గర ఉన్నాయి కదా ఒక 60-70-80 కిలోమీటర్స్ ఈ ఏరియా కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందా అని అడిగాను అలా కాదంట ఓన్లీ మనకు అగుంబే సెంటర్ పాయింట్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే ఈ వర్షం కావచ్చు మిస్ట్ ఫాగ్ ఇవన్నీ కూడా ఈ 5 కిలోమీటర్ రేడియస్ ఈ అగుంబే చుట్టూ మాత్రమే ఉంటుందంట సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వర్షపాతము అంటే మీరు తేమ చూసారు నాకు లీచి అవి మనం కుట్టేసి ఇప్పటికి కూడా బ్లడ్ ఇంకా నాకు నాతో వచ్చిన వాళ్ళకంటే కూడా నాకు ఎక్కువ ఎఫెక్ట్ పడింది నాకు రైట్స్ దాదాపు 7-8 జలగలు నాకు అటాక్ చేసాయి చిన్న గాయం కూడా మానింది కాళ్ళు తిరిగితే ఇంకా కొద్ది కొద్ది బ్లడ్ వస్తుంది మేబీ నైట్ ఎందుకంటే రాంగ్ ఇప్పుడు ఈ అసలు మనం గూగుల్లో చూసి ఆ వీడియోస్ ఈ వీడియోస్ అది ఇది చూసి ఏదో టైంలో వస్తాం ఇక్కడ చూస్తే అక్కడ చూసిన దానికి ఇక్కడ రియల్గా వచ్చిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంది సరే ఓకే నీ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అగుంబే బెంగళూరులో 10:10 స్టార్ట్ అయ్యాము ఇక్కడికైతే 7:15 వాళ్ళు టికెట్లో మెన్షన్ చేసిన ఏదైతే టైం ఉందో ఆ టైం మొత్తం అగుంబేకి రీచ్ అయిపోయాము కరెక్ట్గా అక్కడ వైట్ కార్ వస్తుంది కదా అక్కడే బస్ స్టాప్ నేను ఇక్కడ కరెక్ట్గా టీ జంక్షన్ దగ్గర ఉన్నాను కొంచెం ముందుకు వస్తే ఇక్కడ టీ జంక్షన్ ఇలా వెళ్తే శృంగేరి అండ్ చిక్మంగళూరు అండ్ ఇది వచ్చేసి ఉడిపి ఉడిపికి వెళ్ళేదారి ఉడిపి కొల్లూరు ధర్మస్థల వెళ్ళచ్చు సో మా హోటల్ స్టే అయితే 5 మినిట్స్ దూరంలో చూపిస్తుంది విలేజ్లో చాలా హౌసెస్ హోమ్ స్టేస్ ఉన్నాయి అక్కడ చూడండి ఎదురుగా కనిపిస్తుంది హౌస్ అదిగో హోమ్ స్టే రూమ్స్ అవైలబుల్ అని బోర్డు ఉంది ఇక్కడ చూడండి మిథిలా నేచర్ అగుంబే సో ఎక్కువ హౌసెస్ హోమ్ స్టే నేను స్టే చేయబోతుంది అక్కడ చూడండి మాలే మాలే నేచర్ స్టే ఇక్కడ దగ్గర హోమ్ స్టే మెయిన్ ఎంట్రెన్స్ ముందు భూతకోల కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అవి మనకు స్వాగతం పలుకుతున్నట్లుంది సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 100 మీటర్ల లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు భూతకోల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నా మాటల్లో మీకోసం ఫ్రెండ్స్ ఇంకొక విషయం మనం ఇంత దూరం వచ్చి నేను ఇక్కడ ఎక్కడ చూసిన హోటల్స్లో చాలా చోట్ల చూస్తే మనకు భూతకోల మీకు డ్యాన్స్ పేరు తెలుసు కదా భూతకోల లేదా దైవకోల అంటారు ఈ డ్యాన్స్కి సంబంధించినవి ఫొటోస్ చాలా హోటల్స్లో ఉన్నాయి ఏంటి అని చూస్తే ఈ ఏరియా దక్షిణ కర్ణాటక ఏదైతే ఉందో ఈ దక్షిణ కర్ణాటక అండ్ కేరళ తీర ప్రాంతంలో ఈ జానపద నృత్యం ఏదైతే చాలా ఫేమస్ మీరు కాంతార మూవీలో కూడా చూసుంటారు ఇది కేవలం వాళ్ళ డ్యాన్స్గానైతే చూడడం లేదు ఇది ఒక పురాతన దైవారాధన భూతకోల లేదా దైవకోల అంటారు భూత అంటే అతీంద్రియ ఆత్మలు కోల అంటే వేడుక అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఆత్మారాధన వేడుక అనమాట మనకు డిసెంబర్ నుంచి మే వరకు కూడా చాలా ఇక్కడ దీనికి సంబంధించి నృత్య ప్రదర్శనలు జరుగుతాయంట సో ఇక్కడ ఈ వీళ్ళల్లో విడదీయరాని బంధం అంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఈ భూతకోల దైవకోల ఏదైతే ఉందో ఇది విడదీయరాని అనమాట ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే వీళ్ళ అక్కడ అందరూ కలిసి ఇంకా ప్రార్థన గురించి మీ అందరికీ తెలిసిందే కదా ప్రార్థన అందరూ కలిసి అక్కడ వాళ్ళ సమస్యలు ఏదైనా పరిష్కారం కానీ సమస్యలు ఉంటే ఒక గ్యాదరింగ్ లాగా అనమాట ఈ ప్రార్థనలు గ్యాదరింగ్ మాదిరిగా వాళ్ళ సమస్యలు ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయడం ద్వారా
దేవుడి ఆశీర్వాదంతో పాటు వీరికి సవాలుగా ఉన్న వివిధ సమస్యల నుండి ఇక్కడ వీళ్ళు విముక్తిని కోరుకుంటారు. ఈ ప్రార్థన చేయండి. మీకు ఆ నృత్యం ఎలా ఉంటుందో కాంతార మూవీ చూసారు కదా, వావ్ థియేటర్స్లో అందరూ మూవీ అయిపోయిన తర్వాత మనం కూడా ట్రాన్స్లేట్ వెళ్ళిపోయేసి వావ్ వావ్ అనుకుంటూ వచ్చాము. దానిపైన ఆ రోజు అప్పుడు దర్శకుడు కూడా స్పందించి దయచేసి మీరు అలా వావ్ వావ్ అనకండి, మా సెంటిమెంట్స్ని హర్ట్ చేయకండి అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ అతను చెప్పిన దాంట్లోనూ తప్పు లేదు, మన వాళ్ళు చేసిన దాంట్లోనూ తప్పు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రాన్స్లేట్ వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి. ఇక్కడ చూసిన తర్వాత నాకు తెలిసింది, ఏదైతే నేను మాట్లాడేటప్పుడు కూడా నాకు ఈ మనకు ఈ భూతకోల దైవకోల అనేది ఆ స్పిరిచువల్ టచ్ తగిలిందన్న. భూతకోల అనేది యక్షగానం నుండి కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తులు పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని ఖగోళ తోటలో మరణించిన అడవి పంది సంతానాన్ని దాటి ఈ భూతకోల లేదా దైవకోలలో పూజింపబడే ఒక దేవత అడవి పందుల దాడుల నుంచి వీరి పంటలను కాపాడుతుందని వీరి నమ్మక. హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ దీని గురించి, భూతకోల గురించి చెప్పడం అనేది. అండ్ ఇక్కడ నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్పాలనిపించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉడిపికి వెళ్తున్నాను కదా, ఉడిపిలో ఇన్ కేస్ ఎక్కడైనా ఈ నృత్యం ప్రదర్శన ఆ నృత్యాన్ని మీకు వీడియో తీసి పెట్టడానికి ట్రై అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్అప్ అయ్యాను. అండ్ ఇక్కడ మీరందరూ ఎక్కువ హోమ్ స్టేలు ఎందుకుంటాయంటే ఎక్కువ మంది ఇక్కడ గ్రూప్స్తో వస్తారు. సో గ్రూప్లో వచ్చినప్పుడు హోమ్ స్టే బడ్జెట్ తక్కువ, సో దానివల్ల ఎక్కువ గ్రూప్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను ఒక గైడ్ని అడిగాను, గైడ్ని మాట్లాడుకుని వెళ్ళాను. ఫస్ట్ అగుంబై అంటే నరసింహ పర్వతం ట్రెక్కింగ్, అది హాఫ్ డే పైన ఉంటుంది. సో మెయిన్ అదే అనమాట అగుంబైలో. కాకపోతే ఆ ట్రెక్కింగ్ క్లోజ్ చేశారు, ఎక్కువ వర్షాలు పడి జారుతుంది కాబట్టి ఆ ట్రెక్కింగ్ క్లోజ్ చేశారంట. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయబోతున్నాం ఈ వీడియోలో. నేను ఒక ఆటో పర్సన్ని మాట్లాడాను, మనకు ఆ హోటల్ వాళ్ళే హోమ్స్టే వాళ్ళే ఆటో అంతా మాట్లాడించారు. వాళ్ళకి ఇంకా లింకప్స్ ఉంటాయి కదా, సో మాట్లాడు. ఒక నరసింహ పర్వతం ట్రెక్కింగ్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అయిపోతాయి, ఏ అగుంబైలో అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి అనేసి చెప్తున్నారు. చూడాలి, మళ్ళీ నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అక్కడ గణేష్ హోటల్ ఆటోని కూడా అక్కడ వెయిట్ చేయమన్నారు. అక్కడ బాగుంటుంది, మీరు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెయిట్ చేయండి అనేసి అన్నారు. సో ఇక్కడ నేను గణేష్ హోటల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెయిట్ చేస్తే 9 నుంచి 9కి వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు. సో ఇడ్లీ కేసరి బాత్ ఆర్డర్ చేశాను. ఇడ్లీ వాటర్ 65, కేసరి బాత్ 30. ఫస్ట్ ప్లేస్ కిదర్? అది కుందద్రి జాయేగా బర్కణ జాయేగా. ఓకే గో, లెట్స్ గో. సో మనకు ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాము. మనకు ఆ అగుంబే బస్ స్టాప్ నుంచి 14 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మేము 10 కిలోమీటర్స్ వచ్చాము, ఇక్కడ నుంచి మళ్ళీ 4 కిలోమీటర్స్ ఉంది. ఈ అగుంబేలోనే హయ్యెస్ట్ పీక్ అనమాట ఈ మౌంటైన్. సో అక్కడ పైన ఏముంటుందంటే జైన్ టెంపుల్ ఉంటుంది. జైన్ టెంపుల్ మనకు అది భారీ ఏకశిల. ఆ తర్వాత మనకు 826 మీటర్స్ హైట్లో ఉంటుంది. సో మేము అతను కాల్ చేస్తున్నారు, అదే ఆటో అతను కాల్ చేస్తున్నారు తనకి. గేట్ క్లోజ్లో ఉంది, గేట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. సో పైన అయితే జైన్ టెంపుల్ కుందాద్రి హిల్స్ హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కుందాద్రి హిల్స్ గేట్ దగ్గర నుంచి 3.5 కిలోమీటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఘాట్ సెక్షన్ మాత్రం చాలా కష్టమైన ఘాట్ సెక్షన్ అది. అక్కడ ఆటో, అక్కడ మాది ఆటో అక్కడ పెట్టాం. ఆటో అయితే ఆ పొసోపాలు పడి పైకి వచ్చింది. ఫ్రెండ్స్ రైట్ నౌ నేను ఇప్పుడు కందాద్రి హిల్స్ పైన ఉన్న జైన్ టెంపుల్ ముందున్నాను. 826 మీటర్ల ఎత్తులో ఉంది ఈ కొండ. 2681 అడుగుల ఎత్తులో ఉన్న టెంపుల్ ఇది. అండ్ ఈ టెంపుల్కి చారిత్రక ప్రాముఖ్యత అండ్ మతపరమైన ప్రాముఖ్యత రెండు ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన జైన్ సెయింట్ ఎవరైతే ఉన్నారో తీర్థంకరుడికి అంకితం చేయబడిన టెంపుల్ ఇది. సో గుడి ముందు ఒక పాండ్ చూసారు, ఇక్కడ ఒక పాండ్ చూసారు. ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ట్రెక్కింగ్కి మంచి అనువైన ప్లేస్, క్యాంపింగ్ ఆ ట్రెక్కింగ్కి మంచి అనువైన ప్లేస్ ఇది. ఇక చరిత్రపరంగా చూసుకుంటే 2000 సంవత్సరాల క్రితం కుండకుండాచార్య అనే గొప్ప దిగంబర జైను ముని ఇక్కడ ఉండి ఈ పవిత్ర స్థలం పుట్టుకను ప్రేరేపించారు. అన్ని జైన మహర్షుల రాతి విగ్రహాలతో
ఆలయం నిర్మించారు. ప్రశాంతంగా ఉంది కదా ప్లేస్. సో ఇక్కడ విగ్రహాలన్నీ బ్రేక్ చేశారు చూడండి. సో ఇక్కడ ఈ ప్లేస్ ఏకాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నిధుల కోసం ఉంటారు కదా కొందరు వాళ్ళ దాడిలో. విగ్రహాలు చాలా విగ్రహాలు ధ్వంసమైనవి జైన మహర్షులవి. సో లోపలికి వెళ్ళాం టెంపుల్ లోపల. గుడికి నార్త్ ఒకటి కొలను, సౌత్ ఒకటి, రెండు కొలన్లు. నేను ఇంతకుముందు కింద అక్కడ డౌన్లో వెళ్తూ అది కొలన్లాగా కనిపిస్తే కొలన్లు అన్నాను. ఇది ముఖ్యమైన వ్యూ అన్నమాట, ఒకటి రెండు. అది వాన్నీళ్ళు స్టోర్ అయ్యి అలా కొనలాగా ఏర్పడింది అంతే. బర్కన ఓకే దూర్సే దేక్నేక. జోగిగుండి బర్కన ఫాల్స్ అనమాట. ఎంట్రీ ఫీజు 100 రూపీస్, చిల్డ్రన్ అయితే 50 రూపీస్, ఫారినర్ 400. సో ఫస్ట్ అయితే మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ బార్ కోడ్ చూసి ఇక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. దారులు ఏనుగులు ఉంటాయి అనేది చెప్తున్నారు. చూద్దాం ఏదో వాళ్ళు చెప్పింది నిజమా ఏంటి చూద్దాం. ఈ జోగిగుండి బర్కన ఫాల్స్ మనకు అగుంబే నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము బార్కన వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మనం అక్కడ ఆటో స్టాప్ చేస్తాము, లోపలికి వెళ్ళలేదంట ఎందుకంటే రోడ్డు సరిగా లేదు వెహికల్స్ రావడానికి. పైగా ఇక్కడ ఈ వెహికల్స్ వల్ల ప్రకృతి డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో రెండు విధాలుగా వెహికల్స్ స్టాప్ చేశారు. అక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ నుంచి అక్కడ మనకు స్టార్టింగ్ వెహికల్ ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్స్కి 2.5 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి మనం. చూడండి ఇక్కడ ఎంత నిర్మలంగా ఉంది అసలు. ఏమి అసలు పక్షుల కిలకిల రావాలి, కీటకాలు చేసే చప్పుళ్ళు. ఇంకా నేను మాట్లాడే మాటలు తప్ప ఇంకేం ఎక్కడ కానీ టైర్ గుర్తు కనిపించడం లేదు. చూడండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అంతా తేమ నేలలు. జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మనకులాగా అప్పుడప్పుడు వర్షాలు పడకుండా కంటిన్యూస్గా పడతాయంట అంటున్నాడుతాను. సౌత్ ఇండియాలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అగుంబే కాబట్టి దీన్ని చిరపుంజి ఆఫ్ సౌత్ అనేసి కూడా అంటారు. అగుంబే అంటే మనకు చూపించేది అది చిరపుంజి ఆఫ్ సౌత్ ఇండియా అని. అండ్ కింగ్ కోబ్రాల నివాసం అండ్ కింగ్డమ్ ఆఫ్ కింగ్ కోబ్రాస్ అని. అండ్ కింగ్ కోబ్రాస్ గురించి కూడా తను అడిగితే ఇక్కడ మమ్మల్ని ఆటో ఆయన తీసుకొచ్చాడు. ఆయన అడిగితే ఆయన ఏమంటున్నారంటే మనకు ఇట్లా వర్షాకాలంలో అయితే ఎక్కువ కనిపించవు, ఇది సమ్మర్లో అయితే అవి లోపల ఉండదు కదా వీడికి బయట వచ్చేస్తే అప్పుడైతే కనిపిస్తాయి. ఇప్పుడైతే కష్టం ఎంత నిర్మలంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. సి ప్రిస్టైన్ బ్యూటీ అంటారు కదా. ఇంకా నడుచుకుంటూనే వెళ్తున్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో అన్నీ అగుంబేని ఎక్స్ప్లోర్ చేయాలంటే 3 డేస్. సో మేము మిస్ అవుతుంది నరసింహ ట్రెక్, అది ఒక్కరోజు పడుతుంది ఆ ట్రెక్. బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లే వెస్ట్రన్ ఘాట్స్ ట్రెక్. అది 1 డే కంప్లీట్గా పడుతుంది అంటే 23 కిలోమీటర్స్. ఒక ఎండ్లో తీసుకొచ్చి వదులుతారు, అవతల ఎండ్లేండి అప్ డౌన్ అంటే ట్రెక్కింగ్. సో అది 1 డే. ఇంకా కుందర్గా ఫోర్ట్ ఉంది, అది మిస్ అవుతున్నాం. ఇంకా వాటర్ ఫాల్స్ ఉంది, అది క్లోజ్. సో 3 ప్లేసెస్ అంటే ఇది ఎలా అంటే అగుంబేలో అన్నీ ఉన్న అన్ని నోట్లో సీన్ అన్నట్లు ఒకటి ఓపెన్లో ఉంటే ఒకటి ఓపెన్ ఉంది. బికాజ్ ఈ క్లైమేట్ ఎక్కువ మనం వచ్చిన రోజు వర్షం ఎక్కువ పడింది అనుకోండి ఏదో ఒక ప్లేస్ క్లోజ్ చేస్తారు. అన్నీ ఓపెన్లో ఉండి మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే 3 డేస్, లేదంటే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మనం వచ్చినప్పుడు ఏది ఓపెన్లో ఉంటుంది అది మాత్రం చూడాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చూడండి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్, ఇంకోటి కుందరగా ఫోర్ట్ ట్రెక్కింగ్, ఇంకోటి అది నరసింహ ట్రెక్కింగ్ మాత్రం అందరూ హైలైట్గా ఉంటుందని చెప్తున్నారు. ఆ 23 కిలోమీటర్స్, ఆ వెస్ట్రన్ ఘాట్ పచ్చని పొలాలు, సెలయేర్లు, ఇంకా అనిమల్స్, ఇట్స్ బ్యూటిఫుల్ ట్రెక్ అంట. ఎక్కువ మంది సాటర్డే అండ్ సండే వస్తారు, బట్ నిన్నైతే
ఎక్కువ వర్షం పడడం వల్ల అది క్లోజ్ చేశారంట. అది ఏగుంబే విశేషాలు. ఇంకా నేనైతే అక్కడ రీసెర్చ్ సెంటర్ ఉందంట, కింకో ఒక రీసెర్చ్ సెంటర్, అక్కడికైతే తీసుకెళ్ళమని చెప్పాను. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు బర్కనా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ 2.5 కిలోమీటర్. బట్ ఏం హాఫ్ అన్ అవర్ అయినా కానీ మంచిగా ఆ అడవిలో చూసుకుంటూ ఆ ప్రశాంతమైన వాతావరణంలో వస్తూ ఉంటే, నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణంలో, ఇట్స్ చాలా ప్రశాంతమైన ఎక్స్పీరియన్స్. బర్కనా వాటర్ ఫాల్స్. ఇది లాస్ట్ పాయింట్. ఓ ఉదర్ నై జా సక్తానా? ఐసర్ జాత. ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు ఆ నరసింహ ట్రెక్ గురించి చెప్పాను కదా, దాని మీద నుంచే వెళ్తుంది అంట ఆ ట్రెక్. సో ఎవరైనా ట్రెక్కర్స్ ఉంటే మాత్రం ఈ అగుంబే మాత్రం ప్లాన్ చేసుకోండి. అది కూడా ఆఫర్ కొద్ది రోజులు అన్నట్లు మనకు ఈ అక్టోబర్ నవంబర్ తర్వాత సమ్మర్లో అయితే మీరు ప్రకృతి నిజమైన అందాలను మిస్ అవుతారు. వాటర్ఫాల్స్ మనం హాఫ్ అన్ అవర్ నడుచుకొని వచ్చాము. అడవిలో, దట్టమైన అడవిలో వేయ ప్రయాసాలు కోర్చుకొని నేను ఇంకా వాటర్లోకి వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ ఇక్కడ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా ఓకే. నెక్స్ట్ ఫాల్స్ ఏదైతే ఉందో అక్కడికైతే వెళ్ళొచ్చు అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఫాల్స్కి వెళ్ళి మళ్ళీ హాఫ్ అన్ అవర్ నడవాలి. ఓకే భయ్యా, చలో జలగలు. ఒకటి మొత్తం 3 ఏమో ఉన్నాయి నా షూకి, నేను చూసుకోలే, కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఒకటి ఖర్చు చేసింది. ఓ ఇంకేమైనా ఉన్నాయా? అయ్యోయ్యో ఇక్కడ చూడండి ఎంత పెద్ద జలగలతో. జాగ్రత్త ఫ్రెండ్స్, ఈ కాలు మీద 3, ఆ కాలు మీద 3, పెద్ద పెద్ద సైజువి చూసారు కదా. ఈ రైట్ కాలు పైన కూడా డ్యామేజ్ చేసాయి, గాయం చేసాయి అన్నమాట. సో ఇప్పుడు జోగుగుండి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది కూడా 5 మినిట్స్ వాక్ అంటున్నారు. దానిలాగా మనకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది వాక్ వాక్. సో అలా కాకుండా ఇది ఓన్లీ 5 మినిట్స్ అంటున్నారు. వెళ్ళి చూద్దాం. సౌండ్ ఏదో మనం భయంకరమైన గృహలోకి వెళ్తున్నట్లుంది కానీ, చూస్తున్నారు కదా ప్రకృతి నుంచి వచ్చిన ఆ సౌండ్ చూడండి, అడవిలో నుంచి వచ్చిన సౌండ్ చూడండి, అన్నీ మిక్స్ అయినట్టు ఉంది. ఎక్కడో దూరంగా వినిపిస్తున్నాయి మనుషుల మాటలు. సో ఇది చూస్తుంటే నాకు ఈ దారి చూస్తుంటే మనకు మారేడుమిల్లిలో అమృతధార వాటర్ ఫాల్స్ గుర్తొస్తుంది. అది కూడా లోపలికి వెళ్ళాలి, చాలా లోపలికి. బట్ ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నాయి ఈ రాళ్ళు. ఇవి అక్కడైతే మాత్రం స్టెప్స్ హైటు చాలా కిందికి దిగి పైకి వచ్చామంటే దేవుడు కనిపిస్తాడు. వాటర్ ఫాల్స్ చేసాం. ఇక్కడైతే ఉన్నారబ్బా, మనం వెళ్ళిన ఇంతకుముందు వెళ్ళిన దాని దగ్గర అయితే మనుషుల దగ్గరికి అయితే మనుషులు ఉన్నారు. జోగిగుండి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. వెజ్ రైస్, రెడ్ రైస్ అండ్ పకోడా అండ్ మిర్చి, ఆనియన్ పకోడా, మిర్చి బోండా. ఇదైతే నేను చూసుకోలేదు చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ కూడా కొట్టింది చూడండి. ఇప్పుడు బ్లడ్ అసలు ఒకసారి క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ అంతా బాడీ అంతా చెక్ చేసుకోవాలి. ఇంకా ఫుడ్ విషయం, ఫుడ్ అయితే కాస్ట్ బాగానే ఉంది, 50 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా బజ్జీ అండ్ మనకి ఇది పకోడా ఇచ్చారు, క్వాంటిటీ బాగానే ఇచ్చారు చూసారు కదా.
సో అది 30 రూపీస్ అంటే 80 రూపీస్లో లంచ్ అయిపోయింది. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. టేస్ట్ ఘట్టమైన అడవి గుండా ఒక 15 నిమిషాల ప్రయాణం తర్వాత రీసెర్చ్ సెంటర్కి వచ్చాము. గుంబీ రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్. సన్సెట్ పాయింట్. సో అగుంబే మార్నింగ్ నుంచి వర్షం లేదు కదా, నాకు ఫీల్ అయిందో ఏమో. దేవ వర్షం ఇది అందరికీ ఎప్పుడు చిరపుంజి అని చెప్పాడు, ఇక్కడేమో వర్షం లేదు అని ఏమైనా అనుకున్నదేమో. 3 గంటలకి వర్షం స్టార్ట్ అయింది. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్షం పడగానే వెళ్ళిపోయి నేను రైన్ కోట్ తీసుకొచ్చాను కాబట్టి నేను తీయగలిగాను. ఇది సన్సెట్ పాయింట్ అగుంబే. చెక్పో స్టార్టింగ్ పాయింట్లోనే బోటింగ్ ఉంది. సో వర్షం పడుతుంది కదా, బోటింగ్ అయితే చాలు లేదంటున్నారు. నిద్రపోయింది కరెక్ట్ టైంకి వచ్చాం. ఇది ఒక్కటి నాకు సంతోషకరమైన విషయం ఏమన్నా ఉందంటే ఇది ఒకటి. ఏమన్నా ఉందా వ్యూ? ఓ వావ్, వండర్ఫుల్. చలి బాగానే జంపుంది, చలి స్టార్ట్ అయినట్లుంది. సో మా అక్క హోమ్స్టేలో క్యాంప్ ఫైర్ వేశారు. సో కొద్దిసేపు గానా భజన ఉంటుందండి ఇక్కడ. చూడండి క్యాంప్ ఫైర్ కూర్చోవడానికి. ఓకే గాయస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.